ఈ నెల వరల్డ్ ఐవీఎఫ్ డే కారణం వల్ల ఐయుఐ అండ్ ఐవీఎఫ్ మనం హెచ్సిఐవీఎఫ్లో చాలా తక్కువ ధరకి ఈఎంఐ ఆప్షన్స్ తోటి అందిస్తున్నాము. ఆదిలాబాద్ జిల్లాలో ప్రాజెక్టులు నిండు కుంటలు తలపిస్తున్నాయి. ఎగువ కురుస్తున్నటువంటి వర్షాలకు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టుల స్టేటస్ పై మరిన్ని వివరాలను మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. జిల్లాలో ప్రాజెక్టులు నిండు కుండాలను తలపిస్తున్నాయి. ప్రస్తుతం మనం సాత్నాల ప్రాజెక్టు వద్ద ఉన్నాం. సాత్నాల ప్రాజెక్టు విషయానికి వస్తే నిండు కుండాలను తలపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇన్ఫ్లో ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇక్కడ సాత్నాల ప్రాజెక్టుకు సంబంధించి 1.24 టీఎంసీలకు గాను ప్రస్తుతం 0.853 టీఎంసీలు ఉన్నాయి. 286.50 మీటర్లకు గాను ప్రస్తుతం 284.70 మీటర్లు వాటర్ లెవెల్ ఉన్నాయి. ఇంకా ఇన్ఫ్లో 704 క్యూసెక్లు వస్తుంటే అవుట్ ఫ్లో సైతం అదే ఉన్నట్టుగా అధికారిక లెక్కలు చెప్తున్నారు. ఇక మత్తర్వాగు ప్రాజెక్టు సైతం నిండుకుండా తలపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మత్తర్వాగు ప్రాజెక్టు 276.30 మీటర్లకు గాను ప్రస్తుతం నిండుకుండేలా మారిన పరిస్థితి. 24 గంటలు చూసుకున్నట్టయితే 126 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా అన్ని గేట్లు అయితే క్లోజ్ చేసి ఉండడం జరిగింది. ఇక దీంతోపాటు కొమరంభీం జిల్లాలోని కొమరంభీం ప్రాజెక్టుకు ఇన్ఫ్లో వస్తున్న నేపథ్యంలో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఎందుకంటే ఇది పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 10.393 టీఎంసీలకు గాను ప్రస్తుతం 5.601 టీఎంసీ మాత్రమే ఇందులో నిల్వ ఉంచుతున్నారు. ఎందుకంటే కట్టకు సంబంధించి తెగిపోవడంతో కట్ట కుంగిపోవడం మూలంగా మరమ్మతులు చేయలేదు. దానికి కవర్లు వేసి మరీ కాపాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అందుకే ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉంచడం లేదు. కేవలం సగం వరకే నీటిని నిల్వ ఉంచుతున్న నేపథ్యంలో ఎక్కువగా వస్తే దానికి సంబంధించి గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. 3 గేట్ల ద్వారా నీళ్లు దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక కడం ప్రాజెక్టు విషయానికి వస్తే ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం నీటి సామర్థ్యం 7.603 టీఎంసీలకు గాను ప్రస్తుతం 6.408 టీఎంసీలు ఉండగా ఇక ఇన్ఫ్లో సైతం 5874 క్యూసెక్లు వస్తుండగా రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్తో పాటు మొత్తం అవుట్ఫ్లో 4240 క్యూసెక్లు ఉంది. ప్రస్తుతం ఒక్క గేటు ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు స్వర్ణ ప్రాజెక్టుకు సైతం ఇన్ఫ్లో వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు నిన్న నైట్ వరకు ఒక గేట్ ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టు విషయానికి వస్తే కెపాసిటీ 1.172 టీఎంసీలకు గాను ప్రస్తుతం 1.484 టీఎంసీలు ఉండగా ఇక ఇన్ఫ్లో 200 క్యూసెక్లు వస్తుంది. ఇలా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టుల విషయానికి వస్తే నిండుకుండా తలపిస్తున్నాయి. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా అటు ఎల్లంపల్లి ప్రాజెక్టు సైతం నిండుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక గొల్లవాగు ప్రాజెక్టు విషయానికి వస్తే గొల్లవాగు ప్రాజెక్టు సైతం నిండిపోయిన పరిస్థితి. ఇంకా ఇన్ఫ్లో 172 క్యూసెక్లు వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ఉమ్మడి జిల్లాలో ఉన్న ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో సాగునీటి ప్రాజెక్టులు నిండిన పరిస్థితి. అయితే కొన్ని చోట్ల గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తుంటే మరికొన్ని చోట్ల నిండుకుండా తలపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే రైతాంగంలో ఆనందం వ్యక్తం అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పంటలకు అనుకూలమైన వాతావరణంతో పాటు ఆ విధంగా వర్షాలు కురవడంతో పాటు ఇటు ప్రాజెక్టులకు సైతం ఇన్ఫ్లోస్ వస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టులు నిండుకుండా తలపిస్తుండగా ఆయకట్టు రైతుల్లో మాత్రం ఆనందం వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి అప్డేట్స్. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి ఎన్టీవీ సాత్నాల ప్రాజెక్టు నుంచి.